మూడో లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఊహించని పేర్లే ఉన్నాయి. దాంతోపాటు రెండు పేర్లు అక్కడ మార్పులు చేసింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 16 మందితో కాంగ్రెస్ మరో లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ లిస్టులో ఊహించని పేర్లను చూడొచ్చు మనం. గతంలో ప్రకటించిన స్థానాలకు అభ్యర్థిని మార్చేసింది కాంగ్రెస్. రెండో సీటు కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. అయితే ఆల్రెడీ కొడంగల్ నుంచి ఆయన బరిలోకి దిగుతుంటే ఇప్పుడు కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పి గతంలో చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ రెండో సీటు కామారెడ్డికి ఆయనకి కేటాయించింది. కేసీఆర్పై పోటీ చేయబోతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి. వనపర్తిలో చిన్నారెడ్డిని పక్కన పెట్టింది అధిష్టానం. చిన్నారెడ్డి ప్లేస్లో మేఘారెడ్డికి అక్కడ అవకాశం కల్పించింది. ఇక నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ పోటీకి దిగబోతున్నారు. కొత్తగా చేరిన వివేక్ కూడా చెన్నూరు స్థానాన్ని కల్పించింది. ఏనుగు రవీందర్కు బాన్సువాడ సీటుని బాన్సువాడ నుంచి వరలోకి దింపుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక నల్గొండ జిల్లాలో సీట్లను పెండింగ్లో ఉంచిందని చెప్పుకోవాలి. ఇక్కడ సత్తుపల్లికి సంబంధించి మట్టా రాఘమేణి బరిలోకి దింపుతోంది. సిరిసిల్లలో కేటీఆర్పై కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి బరిలోకి దిగుతున్న పరిస్థితి. ఒక్కసారి ఎవరెవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ థర్డ్ లిస్ట్కి సంబంధించిన ఆ డీటెయిల్స్ని మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఆర్టీవీ చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి బరిలోకి దిగుతూ ఉంటే బోధ నుంచి ఆది గజేందర్ బరిలోకి దిగుతున్నారు. అలాగే కరీంనగర్ కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి షబీర్ అలీ, కరీంనగర్ నుంచి పెరుమాళ్ల శ్రీనివాస్, సిరిసిల్ల నుంచి మహేందర్ రెడ్డి బరిలోకి దిగుతున్న పరిస్థితి. ఇక నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కర్, అలాగే పటాన్చెర నుంచి నీలం మధు, వనపర్తి నుంచి తుడి మేఘారెడ్డి, డోర్నకల్ నుంచి రామచంద్రుడు నాయక్ బరిలోకి దిగుతున్నారు. ఇక అలాగే ఇక్కడ ఇళ్లందరినీ చూసుకుంటే కోరం కనకయ్య, వైరా నుంచి చూసుకుంటే రామ్దాస్ మాలోత్, సత్తుపల్లి నుంచి చూసుకుంటే కనుక మట్టా రాగమయ్యి, అశ్వారావుపేట నుంచి చూసుకుంటే ఆది నారాయణ, వీళ్ళ నలుగురు కూడా బరిలోకి దిగుతున్న పరిస్థితి. అలాగే చెన్నూరు నుంచి వివేక వెంకటస్వామి, బోధ నుంచి ఆది గజేందర్, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతారావు, బాన్సవాడ నుంచి ఏనుగు రవీందర్ బరిలోకి దిగుతున్నారు. ఆర్టీవీ కొద్ది రోజుల క్రితం మీకు చెప్పినట్టుగానే దాదాపుగా 90-95% యాక్యురసీతో ఈరోజు లిస్ట్ రిలీజ్ అయిన పరిస్థితి. ఆర్టీవీ ఏ పేర్లైతే దాదాపుగా గెస్ చేస్తుందో ఆ పేర్లనే మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దాదాపు 16 మందికి సంబంధించిన ఆ లిస్టులో మీరు చూసుకుంటే కనుక ఇటు ఇళ్లందు నుంచి కోరం కనకయ్య, అలాగే వైరా నుంచి రామ్దాస్ నాయక్ అక్కడ బరిలోకి దిగుతున్న పరిస్థితి. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ లిస్టులో ఊహించని మార్పులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు బోధ కావచ్చు, వనపర్తి కావచ్చు, అక్కడ మార్చిన పరిస్థితి ఏంటి? లిస్టుని ఇంత లేట్గా ఎందుకు రిలీజ్ చేస్తుంది అనుకోవాలి? చర్చల నేపథ్యంలోనే జాబితా విడుదలలో ఆలస్యం జరిగింది సచిన్. మరి జాబితా విడుదలకి సంబంధించి వామపక్షాలతో సయోధ్య కుదరలేదు, అందువల్లే బాగా డిలే అయింది. ఏదైనా సరే ఇక సిపిఐకి కొత్తగూడెం సీట్ని కేటాయించారు, సిపిఎంకి రెండు స్థానాలు రిజర్వ్ చేసి పెట్టారు. మొత్తం 16 స్థానాలు ఈ రోజు రిలీజ్ చేయగా 19 గాను వాటిలో పాతవి ఈ రెండు స్థానాలకైతే అభ్యర్థులను మార్చేశారు. ఇక బాన్స్ బోర్డు అలాగే వనపర్తి నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని మార్చడం జరిగింది. బోర్డుకి మొదటి నుంచి వెన్నెల అశోక్ని ఇవ్వడం జరిగింది. వెన్నెల అశోక్ స్థానంలో ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే అదే గజేందర్ని నియమించడం జరిగింది. ఇక వనపర్తి స్థానంలో చూసుకుంటే మాజీ మంత్రి చిన్నారెడ్డికి ఇచ్చారు మొదట. ఇప్పుడు మాజీ మంత్రి చిన్నారెడ్డి నుంచి మేఘారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మార్పులు చేర్పులు చేసింది, రెండు స్థానాలకు మార్పులు చేసింది. ఇక 5 స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 5 స్థానాల్లో 1 సిపిఐ కేటాయించింది. ఇంకా 4 స్థానాలు చూసుకుంటే మిర్యాలగూడ, చార్మినారు, సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలని 4 స్థానాలు ఉన్నాయి. 4 2 స్థానాలు సిపిఎం డిమాండ్ చేస్తుంది, 2 స్థానాలు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తారు. ఇక అంటే 19 నియోజకవర్గాలు కూడా చాలా క్లిష్టమైన నియోజకవర్గాలు. వడపోతల మీద వడపోత సర్వేలు, రీసర్వేలు కూడా చేశారు. ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ రీసర్వేలు చాలా చేయడం జరిగింది. ఈ రీసర్వేలు చేయడం చేసిన నేపథ్యంలోనే ఇటు బోధులని వెన్నెల అశోక్ని మార్చడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే వనపత్రిలోని చిన్నారెడ్డిని కూడా మార్చడం జరిగింది. ఇదంతా కూడా ఒక రకంగా గెలుపు గుర్రాల కోసమే, అలాగే గెలుపు పొందడం కోసమే ఇది చేశారు. ఇక లిస్టు విషయంలో కొంత సందిగ్ధత అనేది ఏర్పడింది. 5-man కమిటీ కూర్చొని 5-man కమిటీ మల్లికార్జున ఖర్గే, అలాగే మాణిక్యరావు ఠాక్రే, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, సల్మాన్ ఖుర్షీద్, వీళ్ళంతా కూర్చొని చాలా క్లిష్టంగా, చాలా గట్టిగా ఈ లిస్టుపై ఒకసారి వర్కౌట్ చేసినప్పటికీ ఫైనల్గా లిస్టు బయటకు వచ్చింది.
ఇంకా ఈ 5 స్థానాలకు కూడా ఇంకా 4 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. 4 స్థానాలు కూడా ఈ రోజు రేపటిలో కూడా ఆ 4 స్థానాలు కూడా అనౌన్స్ చేసే కనిపిస్తుంది. ఇక మొదటి విడతలో 55, రెండో విడతలో 45, మొత్తం 100 స్థానాలను విడుదల చేసినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ ఇక తాజాగా ఈ 10 విడుదల చేయడం ఇంకా మిగతా స్థానాల కోసం కూడా కసరత్తు జరుగుతుంది. అక్కడ ఎవరు గెలుపు గుర్రాలని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇటు వామపక్షాలతో సయోజ్యని వామపక్షాలని కలుపుకొని వెళ్ళాలని రాష్ట్ర నేతలు గట్టిగా హైకమాండ్ కి సూచించారు. మొదట వామపక్షాలు వదిలేదాం, తర్వాత ఎమ్మెల్యే కానీ ఇక్కడ రామకృష్ణ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పటికే అక్కడ బరిలోకి దిగుతున్న పరిస్థితి. ఒకసారి ఢిల్లీ వెళ్దాం, మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ లిస్టులో ఊహించని మార్పులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు బోధ కావచ్చు, వనపర్తి కావచ్చు, అక్కడ మార్చిన పరిస్థితి ఏంటి? లిస్టుని ఇంత లేట్గా ఎందుకు రిలీజ్ చేస్తుంది అనుకోవాలి? చర్చల నేపథ్యంలోనే జాబితా విడుదలలో ఆలస్యం జరిగింది సచిన్. మరి జాబితా విడుదలకి సంబంధించి వామపక్షాలతో సయోజ్యం కుదరలేదు, అందువల్లే బాగా డిలే అయింది. ఏదైనా సరే ఇక సిపిఐకి కొత్తగూడెం సీట్ని కేటాయించారు, సిపిఎంకి 2 స్థానాలు రిజర్వ్ చేసి పెట్టారు. మొత్తం 16 స్థానాలు ఈరోజు రిలీజ్ చేయగా 19 గాను వాటిలో పాతవి ఈ రెండింటిని 2 స్థానాలకైతే అభ్యర్థులను మార్చేశారు. ఇక బాన్స్ బోర్డు అలాగే వనపర్తి నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని మార్చడం జరిగింది. బోర్డుకి మొదటి నుంచి వెన్నెల అశోక్ని ఇవ్వడం జరిగింది. వెన్నెల అశోక్ స్థానంలో ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే అదే గజేందర్ని నియమించడం జరిగింది. ఇక వనపర్తి స్థానంలో చూసుకుంటే మాజీ మంత్రి చిన్నారెడ్డికి ఇచ్చారు మొదట, ఇప్పుడు మాజీ మంత్రి చిన్నారెడ్డి నుంచి మేఘారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మార్పులు చేర్పులు చేసింది, 2 స్థానాలకు మార్పులు చేసింది. ఇక 5 స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 5 స్థానాల్లో 1 సిపిఐ కేటాయించింది. ఇంకా 4 స్థానాలు చూసుకుంటే మిర్యాల కూడా చార్మినారు, సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలని 4 స్థానాలు ఉన్నాయి. 4 2 స్థానాలు సిపిఎం డిమాండ్ చేస్తుంది, 2 స్థానాలు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తారు. ఇక అంటే 19 నియోజకవర్గాలు కూడా చాలా క్లిష్టమైన నియోజకవర్గాలు, వడపోతల మీద వడపోత సర్వేలు, రీసర్వేలు కూడా చేశారు. ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ రీసర్వేలు చాలా చేయడం జరిగింది. ఈ రీసర్వేలు చేయడం చేసిన నేపథ్యంలోనే ఇటు బోధులని వరకు వెన్నెల అశోక్ని మార్చడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే వనపత్రిలోని చిన్నారెడ్డిని కూడా మార్చడం జరిగింది. ఇదంతా కూడా ఒక రకంగా గెలుపు గుర్రాల కోసమే, అలాగే గెలుపు పొందడం కోసమే ఇది చేశారు. ఇక లిస్టు విషయంలో కొంత సందిగ్ధత అనేది ఏర్పడింది. 5-man కమిటీ కూర్చొని 5-man కమిటీ మల్లికార్జున ఖర్గే, అలాగే మాణిక్యరావు ఠాక్రే, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, సల్మాన్ ఖుర్షీద్, వీళ్ళంతా కూర్చొని చాలా క్లిష్టంగా చాలా గట్టిగా ఈ ఈ లిస్ట్ పై ఒకసారి వర్కౌట్ చేసినప్పటికీ ఫైనల్ గా లిస్ట్ బయటకు వచ్చింది. ఇంకా ఈ 5 స్థానాలకు కూడా ఇంకా 4 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. 4 స్థానాలు కూడా ఈ రోజు రేపటిలో కూడా ఆ 4 స్థానాలు కూడా అనౌన్స్ చేసే కనిపిస్తుంది. ఇక మొదటి విడతలో 55, రెండో విడతలో 45, మొత్తం 100 స్థానాలను విడుదల చేసినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ ఇక తాజాగా ఈ 10 విడుదల చేయడం ఇంకా మిగతా స్థానాల కోసం కూడా కసరత్తు జరుగుతుంది. అక్కడ ఎవరు గెలుపు గుర్రాలని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇటు వామపక్షాలతో సయోజ్యని వామపక్షాలని కలుపుకొని వెళ్ళాలని రాష్ట్ర నేతలు గట్టిగా హైకమాండ్ కి సూచించారు. మొదట వామపక్షాలు వదిలేదాం, తర్వాత ఎమ్మెల్యే కానీ ఇక్కడ రామకృష్ణ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పటికే